नेल्लूरु जिला विडवलूरु मंडल कार्यालयंलो नूतन पेंशन्ल पंपिणी कार्यक्रमं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये नल्लपरेड्डी प्रसन्नकुमार रेड्डी विच्चेसि लब्धिदारुलकु नूतन पेंशन्लु अंदजेशारु। अनंतरं रामतीर्थं ग्राम पंचायतीकि एंपीटीसीगा पोटी चेसिन टीडीपी अभ्यर्थि साली एंकम्म, रामचंद्रापुरं पंचायती माजी सर्पंच साल्मान राजुतो पाटु मरिकొంతమంది टीडीपी कार्यकर्तलु एम्मेल्ये समक्षंलो वैसीपीलो चेरारु। वारिकि एम्मेल्ये पार्टी कंडुवाल कप्पि साधारणंगा पार्टीलोकि आह्वानिंचारु। ई संदर्भंगा एर्पाटु चेसिन सभलो प्रसन्न मात्लाडुतू నియోజకవర్గంలో కొత్తగా 2145 పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు। చంద్రబాబు నాయుడు అరెస్టుతో స్వర్గీయ ఎంటి రామారావు ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరిందన్నారు। చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించడం నిజం కాదని ప్రశ్నించారు। చంద్రబాబు చేసిన పాపాలు ఎక్కడికి పోలేదని అవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు। मन निजर्ग मंडला 2145 पेन शां मलब मूड वेल ईद ऐद मंद की मन मन कोवूर निजर्ग पेन प्रती ने 12,41,47,000 खर्च पड़ता। विडवलूर मंडल में क्त 273 शांन इपटे మొత్తం పెన్షన్స్ 7414 మందికి ఇస్తున్నాం। ప్రతి నెల 2,08,42,000 మనం ఇస్తా ఉన్నాం। ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇచ్చింది ఎవరు కూడా లేదు। ఆ గణత కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కింది। మీరు ఆలోచించండి, ఎలక్షన్స్ వస్తున్నాయని అంటే అందరూ వస్తారు మీ దగ్గరికి, ఏవేవో ఆశలు పెడతారు, ఏమేమో చెప్తారు, కానీ ఎవరు మనకి 4.5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు అనేది మాత్రం మీరు మర్చిపోకూడదు। మరలా జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నన్ను ఆశీర్వదించాలి, ఎంపీగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీరు ఆశీర్వదించాలి। అంత పెద్ద కరోనాలో కూడా మేమందరం మీ మధ్య ఉన్నాం, మీకందరికీ తెలుసు, ఏ పార్టీల వాళ్ళు కూడా కనిపించలేదు। ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పసిపిట్టలైనటువంటి వాలంటీర్స్ బాయ్స్ గాని గర్ల్స్ గాని సచివాలయ సిబ్బంది గాని మా నాయకులు గాని మీ మధ్య ఉన్నాం। గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి మీ మధ్య తిరిగాం। ఆ రోజు ఎవరు కనిపించలేదు, ఇప్పుడు గ్రామాల్లోకి వస్తా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా। గమనించండి, ఎవరు మధ్య మనం ఉన్నారో, ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎవరు మనకు పెన్షన్స్ ఇచ్చారు అనేది ఆలోచించి మీ బిడ్డగా మరలా జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి। రకరకాల ప్రచారాలు చూశారు కదా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరికి కూడా కోపాలు గాని కక్షలు గాని ఎవరికి కూడా మాకెవరికి కూడా లేవు। ఎందుకు అరెస్ట్ చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 241 కోట్ల ప్రజల డబ్బుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు। ఆ ఫైల్లో చీఫ్ సెక్రటరీ గారు కూడా సార్ ఇది మనం చేయకూడదు, మనం చేస్తే తప్పు అవుతుంది, మీరు ఇబ్బందులు పడతారని చెప్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు వినకుండా ఫైల్ మీద ఆయనే రాసేశాడు, దాన్ని శాంక్షన్ చేస్తూ ఈ రోజు ఇరుక్కున్నాడు। 8వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది। బసవతారకమ్మ గారు ఆనంద బాష్పాలు రాల్చుంటారు, ఎన్టీ రామారావు గారి ఆత్మకు శాంతి కలిగిన రోజు ఆ రోజు, ఎందుకంటే మనం దేవుళ్ళని చూడలేదు, ఎన్టీ రామారావు గారిలో మనం భగవంతుడిని చూశాం, వెంకటేశ్వర స్వామిని చూశాము, విష్ణువుని చూశాము, రకరకాల దేవుడు పాత్రలు పోషించిన మహానుభావుడు ఆయన। ఆయన మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి ఒకటి కాదు ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ ఈరోజు అనుభవిస్తున్నాడు। మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జైలుకు వెళ్లేదానికి కూడా ఇతను కూడా ఒక కారకుడు। 2 ఎకరాల ఆసామి, ఈరోజు 4,00,000 కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు, ఎక్కడి నుంచి వచ్చింది? 2 ఎకరాలకే 4,00,000 కోట్లు వచ్చినాయంటే అదంతా ప్రజల డబ్బే కదా। అరెస్ట్ చేశారు, లోపలేశారు, నిన్న ఏసీబీ కోర్టు కూడా
రిమాండ్ ఇచ్చి 14 రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు. పాపాలనే ఊరికనే పోవు కదా, భగవంతుడనే వాడు పైన చేరి చూస్తూ ఉంటాడు. పాపాలు చేసేవాళ్ళని వదిలిపెట్టాడు భగవంతరావు గారు. పాపం పెద్ద ఆయన పసిబిడ్డ మనస్తత్వం. నేను ఆయన దగ్గర ఉన్నాను, ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేశాను. అటువంటి మహానుభావుడి మీద చెప్పు లేయించి నమ్మి బిడ్డనిచ్చాడు, ఆడబిడ్డని. అది కూడా చూడకుండా గొంతు కోసేశాడు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు చనిపోలేదు, మానసికంగా చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావు గారిని చంపేశారు. ఆయన కన్నా ఆయన దత్తపుత్రుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. నిన్నటి నుంచి రోడ్ల మీద పొనుకుంటున్నాడు, రకరకాల వేషాలు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే 10 కోట్లు పంపించుంటాడు, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నా డ్యూటీ నువ్వు తీసుకో, నా తరఫున నువ్వు పోరాడని చెప్పి. లోకేష్ గమ్మునున్నాడు, భువనే మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కాముగా ఉంది, ఎగిరిపడేదంతా ఈయనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే డబ్బులు ముట్టుంటాయని ప్యాకేజ్ ఇస్తారు కదా ఆయన. ప్రతి నెల చంద్రబాబు నాయుడు సంపాదించిన డబ్బుల్లో ఒక సూట్ కేసు ఆయనకు వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ కాదు కదా. ఈరోజు బంధుకు పిలిపించారు, ఆయన అరెస్ట్ చేశారంట. ఎక్కడ కూడా స్పందన లేదు రాష్ట్రంలో. ఎవరు కూడా అంత ఒక 10 మంది 20 మంది తప్పించి ఎవరు కూడా ముందుకు రాలేదు. రారు, ఎందుకు వస్తారు? చిన్న చిత్తుక పాపాలు చేయలేదు అతను. రామారావు గారికి ద్రోహం చేయడమే మొదటి తప్పు. ఆడబిడ్డనిచ్చి నమ్మి పెళ్లి చేస్తే ఆ పని చేశాడు. వల్ల ఇవన్నీ కూడా మీరు గమనించండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన మధ్య ఎవరున్నారు, మన కోసం ఎవరు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. వల్ల మర్చిపోవద్దు, ఈ కొత్తగా వచ్చే పగటి వేషకాలను ఎవరిని కూడా దగ్గరికి తీయొద్దు, మరలా మోసపోతారు. మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా, భారతదేశంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నా, మరలా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా పట్టాభిషేకం చేయాలి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలలో నిద్రపోలేదు, చాలా కష్టపడి పనిచేశారు. పేదరికం అనేది ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆశీర్వాదం ఉండాలి. అందరూ కూడా దయచేసి ఈరోజు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకోండి. వస్తారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రకరకాల మనుషులు వస్తారు, రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వస్తారు. కానీ ఎవరు మనకి 4.5 సంవత్సరాల్లో చేశారు, ఎవరు వల్ల మనం లబ్ధి పొందామనేది మాత్రం తప్పకుండా మీరందరూ గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల CC రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ప్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.